అనుభవం అంటే ఆర్టీసీలో ఐదేళ్ళు. ఐదేళ్ళ డ్రైవర్ గా చేశారు. ఏ మరేమి అంటే అక్కడ క్రమశిక్షణ ఎక్కువైందని తీసి బయటపడేశారు. ఉద్యోగం తీస్తారా? తీస్తారు. ఏం చేశారంటే? అంటే ఏం లేదండి, విజయవాడ మన పుష్కరాలు జరిగాయి కదా. అవును. అంతకుముందు వరకు వైజాగ్ డిపోలో చేసేవాడినండి. సిటీ బస్సు నుండి వాల్వో బస్సు వరకు మొత్తం బస్సులను నడిపోయానండి. ఎవరు కనబడకుండా మీకు సీక్రెట్ చెప్తానండి, మొదటిగా నేను మొహమాట పడతాను కానీ ఎక్సలేటర్ మీద కాలు పెట్టి 80 స్పీడ్ తాకండి. ఆ స్పీడ్ మరి ఏమనుకున్నారు? మన విజయవాడ పుష్కరాలు కన్నా వైజాగ్ నుండి విజయవాడ జనాలను తీసుకెళ్లాల్సిన మంచి టోప్ డ్రైవర్ ఎవరున్నారండి? డిపో అడిగారండి. మనం మొదలైన కొరడున్నాడంటే అక్కడ పైన ఏమవుతుంది కానీ కింద తోపులు మాత్రం వెళ్ళిపోతుంది మన పేరు చెప్పి. అంటే జనం అందరూ ఎక్కారు, బస్సు స్టార్ట్ అయింది కదా, 80 స్పీడ్ వస్తానండి. అవును, కరెక్ట్ గా తుని దాటానండి హైవేలో అని ఇలా దాటుకుంటూ ముసలో రోడ్డు దాటుతున్నాడు. గుర్తే దాదాపు 20 అడుగులు 5 గంటలు మనకి నిలబడ్డాడండి. విజయవాడ కనుక్కుంటానండి, పాప ముసలోడు పోయాడు. బుర్రందా లేదురా నీకు? ఉంది, బుర్రంద కానీ చెప్తే అది తెలుస్తుందిలే. క్రమశిక్షణ అంటున్నావు, బ్రేక్ వేయాలి కదా. మరి అదే మరి క్రమశిక్షణ. మనం ఎక్కింది వైజాగ్ టు విజయవాడ నాన్ స్టాప్, మధ్యలో ఆపకూడదు. నాన్ స్టాప్? మరి తర్వాత ఖాళీ ఉండే ఉంటావు. ఎందుకు ఖాళీ ఉంటావు? మీలో వయసు అయిపోయినా కుర్రాడు వైజాగ్ మీద పంచాయత కదా, చేతిలో పని ఉండండి, ఖాళీ ఉండకూడదని వెంటనే వైజాగ్ లో సముద్రం ఉంది కదా, షిప్ లో ట్రై చేసి. షిప్ లో? షిప్ డ్రైవర్? షిప్ డ్రైవర్ అంటారు, ఇదే చదువుకున్నాం. షిప్ నడిపేవాడి కెప్టెన్ అంటారు. అవసరం కాదు కదా, మంచి వయసులో ఉన్నా నాకు వైస్ కెప్టెన్ ఇచ్చారు. వైస్ కెప్టెన్? ఎగ్జాక్ట్లీ. బాగానే చేశావు. అది బాగానే చేసాం. మీసాల అప్పలో ఉన్నాడు కదా, వాళ్ళ పాపకి పెళ్లి చేశాడు. అవును. ఈ పాప ఫ్రెండ్స్ ని, అల్లుడు ఫ్రెండ్స్ ని అండమాన్ తీసుకెళ్ళాలి, బాగా షిప్ నడిపే కుర్రాడు ఎవడని ఉన్నాడని అడిగితే మళ్ళీ మన పేరు చెప్పారు. 20 50 మంది షిప్ ఎక్కారు. ఒకళ్ళు పేక ఆడుతున్నారు, కొంతమంది చెస్ ఆడుతున్నారు, కొంతమంది క్యారమ్స్ ఆడుతున్నారు, కొంతమంది ముద్దులు ఆడుతున్నారు, ఎవరి ఆటలు ఆడుతున్నారు. షిప్ వెళ్ళిపోతున్నాయి, కరెక్ట్ సముద్రం మధ్యలోకి వెళ్ళాను. సౌండ్ చేసి ఆగిపోయింది షిప్. ఆగిపోయింది. సరే, నేనే కాగారు మళ్ళా. ఇప్పుడు మనం కార్ లో వెళ్తున్నాం అనుకోండి, ఎడబోలు నుంచి అమలాపురం. అవును. మధ్యలో కార్ ట్రబుల్ చాగింది అనుకోండి, ఏం చేస్తాం? ఏం చేస్తాం? చుట్టుపక్కల కొద్దిగా తోసేయండి అమ్మా అంటాం. నీకు అసలు సిగ్గులు వద్దా, ఉచ్చు నీచు మానం మర్యాద పరువు ప్రతిష్ట శివుని ఇతరు ఏమైనా ఉన్నాయా? సముద్రంలో చుట్టుపక్కల ఆడని ఉంటాయి. మరి ఏం చేసావు? ఏం చేస్తాం? జనం లేదా షిప్ లోనే? అవును. వాళ్ళే ఒకసారి దిక్కి మనం తోయిపోయినాం. షిప్ స్టార్ట్ అయింది, ఎవరు లేడు.